చిత్తూరు టౌన్ బీవీ రెడ్డి కాలనీలో చిలుంకూరి జ్యువెలరీ షాప్ యజమాని సిఎస్ రాజశేఖర్ ఇంటిలో గత ఆగస్టు నెలలో బంగారం చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి చిత్తూరు పోలీస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. చోరీ జరిగిన వెంటనే షాప్ యజమాని సిఎస్ రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె రమేష్ కేసు దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు వేలూరు మెయిన్ రోడ్లో గల దుర్గమ్మ గుడి సమీపంలో ముద్దాయి నారా బసవరాజు అలియాస్ వైఎన్ రాజు ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న సుమారు 500 గ్రాముల బంగారం, ఆభరణాలు, బంగారు నగలు అమ్మి ఆ డబ్బుతో కొన్న కారును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. దాదాపు 1 కేజీ బంగారం, 38 లక్షల వరకు బంగారం నేరం జరిగింది. ఇది ఆగస్టు నెలలో జరిగింది. దానిపైన ఎస్పీ గారు నితిన్ కుమార్ గారు స్వయంగా వారు కూడా నేరస్థానానికి వచ్చి పరిశీలించి ఒక టీంని ఫామ్ చేశారు. సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమేష్ గారు, 1 టౌన్ SI మోహను, ఎస్ఐ హరి, విజయ్ భాస్కర్ రాజు, ఏఎస్ఐ మురళి, హెడ్ కానిస్టేబుల్ జయకుమారు, విశ్వనాథు కానిస్టేబుల్ లోకేషు, కన్నిక బాలం సుధాకర్, తనికాచలం సుధాకరు, రఘురామ్ డ్రైవరు,